పంతొమ్మిది మే ముప్పై ఈ రాష్ట్రంలో చరిత్ర గుర్తుంచుకునేటి అలాగే నిలిచిపోయేటువంటి ఒక గొప్ప రోజు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసినటువంటి రోజు. మరి ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్ళు ఇప్పటికీ. మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్ల పాలనలో మరి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల మనసులో చోటు సంపాదించుకుంటానని ఒక మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటానని మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆనాడు చెప్పాడో మరి నాలుగేళ్ల కాలంలో ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఒక మంచి స్థానాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి చోటుని సంపాదించుకున్నారని చెప్పొచ్చు. అట్లయితే ప్రతి దాంట్లో కూడా ఈరోజు మహిళలకు సంబంధించి ఒక చేయుత పథకం కావచ్చు, ఆసరా పథకం కావచ్చు, ఇలా అనేక పథకాల్లో కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున కూడా మహిళల్ని బలోపేతం చేసేందుకు ఈరోజు చాలా గొప్ప అవకాశాలు ఇచ్చారని మనం చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకాల వల్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వము మా 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 సొంత ఇంట్లో మా మా సొంత ఇంట్లో ఒక మనిషి ఉండి మాకేదన్నా మంచి చేయాలని ఆలోచిస్తే ఎలా ఉంటుందో అలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా చక్కటి ఆలోచన చేసి అందరి బాగోగుల కోసం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళ ఇంటికి చేకూరినటువంటి లబ్ధి గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి హర్షం వ్యక్తం చేయడము, ఈ విధమైనటువంటి సంతోషాన్ని వ్యక్తపరచడం అనేది నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఈ నాలుగేళ్ల పాలనలో ఎక్కడా కూడా జరిగి ఉండదు. కేవలం ఇది జగనన్న ప్రభుత్వం చూస్తున్నాము, జగనన్న ప్రభుత్వంలోనే జగనన్న పాలనలోనే ఇది సాధ్యమని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు గర్వంగా చెప్పగలం. ప్రజలకు జగనన్న పాలన ఎంతగానో మేలు చేసిందని ప్రతి ఒక్క కార్యకర్త గర్వంగా చెప్పగలుగుతారు. మరి మనం చూసినట్టయితే మన జగనన్న పాలన డే వన్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే అన్ని విధాలుగా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏదో ఒక విధంగా జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఎంతగానో చేదోడు బాదోడుగా ఉండడము, ప్రతి కుటుంబంలోనూ ఒక భరోసా నింపి, ప్రతి కుటుంబంలోనూ వెలుగులు నింపి, ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు సంతోషాన్ని పంచిపెడుతున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఇలా తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మనం ఏం చూసుకున్నా సరే ఒక నాడు నేడు దగ్గర నుంచి మొదలు పెడితే ఒక విద్య కావచ్చు, వైద్య కావచ్చు, పూర్తిగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగును నింపుతున్నటువంటి వైనం మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. మరి విద్య గురించే తీసుకుంటే ఒక జగనన్న అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే జగనన్న మరి ఈరోజు ప్రతి ఒక్కరి చదువుల కోసము ఏ విధంగా పరితపిస్తున్నారో, మరి దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం అంతా కూడా చూస్తున్నాము. జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి డే వన్ నుంచి కూడా చూసుకున్నట్టయితే పేదల ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తూ ఉన్నారు. మరి ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారో, మరి ఆ పాదయాత్రలో ఇచ్చినటువంటి ఏదైతే ప్రజల కష్టాల నుంచి తీసుకొచ్చినటువంటి ఒక మేనిఫెస్టోకి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మరి నాలుగేళ్ల కాలంలోనే మోర్ దెన్ 98% ఆఫ్ ద హామీలను ఈరోజు నెరవేర్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కానటువంటి ఘనత ఈరోజు మా నాయకుడికి జగనన్నకి సాధ్యమైందని గర్వంగా చెప్పగలుగుతాము. మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి పాలనలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా గర్వంగా తలెత్తుకుని చెప్పగలుగుతారు. ఎందుకు మరి రైతన్నులు ఆదుకునేందుకు మరి రైతులకు ఎంతగానో అండగా ఉన్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి రైతన్నుల కోసం రైతు భరోసా కేంద్రాలు తెచ్చి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వము అన్ని విధాలుగా కూడా రైతన్నకు అండగా ఉండి రైతు భరోసానిచ్చి మరి రైతన్నులందరికీ సంబంధించి కూడా వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు రైతే రాజని ఏదైతే అన్నారో
మరి రైతును రాజుగా ఈరోజు మన జగనన్న ప్రభుత్వం చూసుకుంటుందంటే మరి రైతన్నలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో మనమంతా కూడా చూస్తున్నాము కాబట్టి ఇట్లా విద్యా రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు అలాగే రైతు వ్యాపార రంగం కావచ్చు ఈ అన్ని రంగాలకు సంబంధించి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో మన జగనన్న పాలనలో చాలా సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి రోజుల్ని మరి ఈ 4 సంవత్సరాల పాలనలో మనం చూస్తా ఉన్నాం మరి ఈ విధంగా జగనన్న పాలన ఇచ్చిన మాటలన్నీ కూడా చెప్పిన మాటలు ఇచ్చిన మాటలు ఇవ్వని హామీలు కూడా మరి ఇవ్వని హామీల్ని కూడా మరి ఈ రోజు ప్రజలకు కోవిడ్ లాంటి ఒక కష్టం వస్తే కూడా ఆ 2 సంవత్సరాలు దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరికీ కూడా తాను ఉన్నాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అండగా ఉండి ప్రజల్ని కంటికి రెప్పలా కూడా చూసుకొని కాపాడుకొని వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఈ రోజు అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి ఇలాంటి నాయకుడు ఇలాంటి ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంటున్నారు మరి ఇంతటి ఆనందాన్ని ఇంతటి అండని ఇంతటి భరోసాని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం చేస్తూ మరి మనం చూసుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి గారి పాలన పూర్తిగా ఒక డిసెంట్రలైజ్డ్ పద్ధతిలో మరి గ్రామ గ్రామాన కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ తీసుకొచ్చి గ్రామ గ్రామాని రోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా మరి ప్రజలకు చేరువ పరిపాలనని అటు పరిపాలనని ఇటు వైద్యాన్ని చేరువ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ నుంచి ఈ గ్రామంలో ఏదైతే వైద్య సేవలు అందుతున్నాయో మరి రీసెంట్ గా మనం చూసాం ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి ఈ గ్రామ స్థాయిలోనే ఈ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా అక్కడే గ్రామ గ్రామాన కూడా మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు ఆ గ్రామంలోనే ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి మరి ఇదంతా కూడా ప్రజల్లో రీసెంట్ టైమ్స్ అమల్లో లాంచ్ కూడా చేసి మరి ప్రజలకి వైద్య సేవలన్నీ కూడా మనం అందిస్తా ఉన్నాము మరి దీంట్లో మరి ఈ రోజు మనం చూసినట్టయితే ప్రతి గ్రామాన కూడా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఇంటికి వెళ్ళి మరి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ సర్వ్ చేస్తుందంటే ఒకసారి ఆలోచించండి మరి ఏ విధమైనటువంటి సేవలు ఈరోజు ప్రభుత్వము ప్రజల శ్రేయస్సు కోసము ప్రజల ఆరోగ్యం కోసం అందిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు అలానే డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి పరిపాలన మొత్తం కూడా మరి గ్రామ స్థాయిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్క దాంట్లో మనం ప్రతి ఒక్క విషయంలో తీసుకున్న ప్రతి ఒక్క దాంట్లో చూసినట్టయితే మరి ఈరోజు జగనన్న పాలన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక చక్కటి పండుగలాగా మరి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరిలో కూడా మనం ఒక సంతోషాన్ని చూస్తూ ఉన్నాం మరొక ఈరోజు మనం చూసినట్టయితే ఒక వైద్య ఆరోగ్య రంగంలోనే మనం మాట్లాడదాం వైద్య ఆరోగ్య రంగంలో ఇందాక చెప్పినట్టుగా నాడు నేడు కింద తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మరి హాస్పిటల్ని పూర్తిగా కూడా రివ్యాంప్ చేయడము కొత్త హాస్పిటల్స్ని తీసుకురావటము వీటిని అప్గ్రేడ్ చేయడము కొత్తవి మనం కట్టడము ఇవన్నిటి ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయడం వల్ల ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు ఈరోజు మనం అందించగలుగుతా ఉన్నాం మరి ఇదే కాదు దీనికి ఇలా కాకుండా మరి ఇవన్నింటినీ మరింత బలోపేతం చేస్తూ టెరిషరీ కేర్ని కూడా మనం బలోపేతం చేస్తూ మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్లు తీసుకురావాలని ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నడుము బిగించారో మరి దానికి సంబంధించి మనం ఈ సంవత్సరమే 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి మనం ప్రారంభించుకొని 5 మెడికల్ కాలేజీలు అకాడమీస్ కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం మరి 4 మెడికల్ కాలేజీకి సంబంధించి క్లియరెన్సెస్ ఆల్రెడీ వచ్చాయి మరొక దానికి తొందరలో కూడా వస్తాయని మేము హోప్ చేస్తూ ఉన్నాం విద్యుత్ కావాల్సినటువంటి అన్ని సంస్కరణలు పూర్తిగా హాస్పిటల్లో పూర్తిగా ఉన్నటువంటి బడుల రూపురేఖలను మార్చడము అలాగే మనం వైద్యంలో తీసుకున్నట్టయితే హాస్పిటల్ల రూపురేఖలను మార్చడము అలాగే ఇవేదో పేరుకి చేయాలని చేస్తున్నటువంటి కాదు పూర్తిగా కూడా ఈ సంస్కరణ వల్ల ఒక నాణ్యమైన అటు విద్యని ఒక నాణ్యమైన వైద్యాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా
అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అడుగులు వేస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ లబ్ధంతా కూడా పొంది మరి ఈ క్వాలిటీ ఫెసిలిటీస్ అన్నిటి వల్ల కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఏదైతే మనము చూస్తున్నామో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సంక్షేమ పథకాలు మనకి ఇస్తా ఉన్నారు మరి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో మరి గతంలో ఏ నాయకుడు కూడా ధైర్యం చేయనటువంటి విధంగా దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మన జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మరి అక్క చెల్లెమ్మలకు ఒక చిరకాల ఒక ఆస్తిని మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అనేది ఈ దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి గారి పాలన ఒక చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఒకవైపున మనమేమో ముఖ్యమంత్రి గారి పాలన ఒక మంచి మనసున్న పాలన ప్రతి ఒక్క పేదవాడి కష్టాల్లో వెలుగును నింపినటువంటి పాలన మరి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి చెత్త జన్మభూమి కమిటీలు పెట్టి ఎలా ప్రజల్ని దోచుకున్నాడో ఏ విధంగా వాళ్ళ మనుషులు ఏ విధంగా దోచుకున్నాయి ఏ విధంగా దాచుకున్నారో మనం అంతా కూడా చూసాం. మరి ఈరోజు చూస్తున్నటువంటి మరి జగనన్న పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి ప్రజలు ఈపాటికే డిఫరెన్స్ కూడా గమనించారు. ప్రజలకు అన్నీ అర్థమవుతా ఉన్నాయి. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలన్నీ కూడా గుర్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల్లోకి సంబంధించినటువంటి అన్ని వర్గాల వాళ్ళని బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని మహిళల్ని ఏ విధంగా మోసం చేశాడో ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ఈరోజు ఏదైతే 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామో ఇప్పటికే ప్రజల్లో ఒక ధైర్యం ఒక భరోసా అనేది జగనన్న పాలన మీద జగనన్న ప్రభుత్వం మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక మంచి బలమైన నమ్మకము ఇప్పటికే ఏర్పడింది. మరి దీన్ని ఎవ్వరూ కూడా ఈ అభిమానాన్ని ఈ భరోసాని ఈ నమ్మకాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. ఖచ్చితంగా రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా రానున్న కాలంలో 2019లో ఏదైతే ఒక హిస్టరీ రికార్డు సృష్టించామో మరి ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగనన్నని మళ్ళీ అదే విధంగా రిపీట్ అయ్యే విధంగా కూడా మళ్ళా ఒకసారి రికార్డు క్రియేట్ చేయబోతున్నామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మొన్న ఒక 2019లో ఏదైతే ఒక ఘోరమైన ఓటమిని చంద్రబాబు నాయుడు చూశాడో ఇంకా ఘోరంగా రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు ఓటమిని ఖచ్చితంగా చూడబోతున్నాడని తెలియజేసుకుంటూ